గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ ఐ వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ టు ద ఎలెవెంత్ ఎపిసోడ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ కాల్డ్ ఫ్రమ్ ద డెస్క్ ఆఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఫ్రెండ్స్ ఈ ప్రోగ్రామ్ నేను స్టార్ట్ చేసిన మెయిన్ ఉద్దేశం గవర్నమెంట్ ప్రయారిటీస్ డైరెక్ట్గా నేరుగా ఫీల్డ్లో చేస్తున్న స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఫంక్షనరీ టీచర్స్ ఉండొచ్చు హెడ్ మాస్టర్స్ ఉండొచ్చు నాన్ అకాడమిక్ స్టాఫ్ ఉండొచ్చు మనం కుక్ అమ్మగారు ఉండొచ్చు ఉండొచ్చు గవర్నమెంట్ ప్రయారిటీస్ వాళ్ళందరికీ తెలియజేయాలి వాళ్ళలో గవర్నమెంట్లో ఉన్న ఇంటెన్షన్స్ వాళ్ళ వాళ్ళకి పూర్తిగా అర్థం అవ్వాలి ఏ గ్యాప్ ఉండకూడదు కమ్యూనికేషన్ గ్యాప్ సున్నా ఉండాలని చెప్పి నేను ఈ కార్యక్రమం స్టార్ట్ చేశాము పదకొండు ఎపిసోడ్ చాలామంది మన డిసెంబర్లో స్టార్ట్ అయిన తర్వాత రాను రానుగా చాలామంది దీనికి స్టార్ట్ మొదలు మొదలుపెట్టారు కానీ లాస్ట్ వన్ మంత్లో నేను వేరే స్కూల్స్లో విజిట్ చేసినప్పుడు అబ్జర్వ్ చేస్తాము చాలామంది ఈ ప్రోగ్రాం చూడట్లేదు అప్పుడు స్కూల్కి విజిట్ అయినప్పుడు నేను వాళ్ళకి గవర్నమెంట్ ప్రయారిటీస్ ఎక్స్ప్లెయిన్ చేసిన చేసిన తర్వాత ఆహా సార్ ఇప్పుడు మాకు తెలిసింది మీరు చెప్పిన ప్రకారం గవర్నమెంట్ ప్రయారిటీస్ తర్వాత మనం పని చేస్తాం చెప్ చెప్పి చాలామంది నాకు చెప్పారు ఆ గ్యాప్ ఎందుకు ఉండాలి ఎందుకు అందరి ప్రోగ్రాం చూడకూడదు ఈ ప్రోగ్రామ్ నేను ప్రత్యక్షంగా ఒక విలేజ్లో పని చేసిన స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఫంక్షనరీస్ కానీ ఒక వార్డ్లో ఉన్న స్కూల్లో పని చేసిన ప్రతి ఫీల్డ్ ఫంక్షన్ కోసం ప్రోగ్రాం నేను ఏర్పాటు చేశాను మీరు అందరితో ఈ ఎపిసోడ్లో నేను ఒక ప్రామిస్ తీసుకుంటున్నాను మేము దయచేసి ఆల్ ఆఫ్ యూ ప్రామిస్ మీ ఎవరెవరు మీరు ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారు ఈ ప్రోగ్రామ్ చూసిన తర్వాత ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత మీరు దయచేసి ఆ యూట్యూబ్ లింక్ ఇంకా మనం స్కూల్ డిపార్ట్మెంట్ ఫంక్షనరీస్ అది అకాడమిక్ ఫంక్షనరీస్ ఉండొచ్చు నాన్ అకాడమిక్ ఫంక్షనరీస్ ఉండొచ్చు మీరు ఇంకా తొమ్మిది మందికి ఈ లింక్ ఫార్వర్డ్ చేస్తారని చెప్పి మీరు మీరు అందరూ ఎవరెవరు నా ప్రోగ్రామ్ చూస్తున్నారు మీరు దయచేసి మీరు నాకు ఆ ప్రామిస్ ఇవ్వాలి ఈ ప్రోగ్రామ్ మీరు ఇమాజిన్ చేయండి అందరు చూశారు అప్పుడు గవర్నమెంట్ ఆలోచనలో గవర్నమెంట్ ప్రయారిటీస్లో మనంలో ఏ ఒక్క పర్సెంట్ కూడా గ్యాప్ ఉండదు ఒక ఆర్గనైజేషన్ కూడా ఒక సిస్టమ్ లాగా ఉంటుంది ఒక సిస్టంలో అందరు ఫ్రీక్వెన్సీ సేమ్ అయితే ఒక ఇట్లా ఒక పెండులం ఒక పది ఇరవై పెండులం ఉంటే మనము కూడా ఇది ఫిజిక్స్లో చూ ఫిజిక్స్లో చదివాము మనందరి ఫ్రీక్వెన్సీ సేమ్ ఉంటే యాంప్లిట్యూడ్ చాలా పెరుగుతాయి అదేవిధంగా మనమందరి ఫ్రీక్వెన్సీస్ సేమ్ ఉంటే ఖచ్చితంగా మనం ఆర్గనైజేషన్ మన స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ యాంప్లిట్యూడ్ కూడా విపరీతంగా పెరుగుతాయి అండ్ ఎనర్జీ మనం అందరికీ తెలుసు ఫిజిక్స్లో ఎనర్జీ ఈజ్ ప్రపోర్షనెడ్ టు యాంప్లిట్యూడ్ మల్టిప్లైడ్ బై యాంప్లిట్యూడ్ యాంప్లిట్యూడ్ స్క్వయర్ కాబట్టి ఎనర్జీ కూడా విపరీతంగా మన డెవలప్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా విపరీతంగా పెరుగుతాయి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డెవలప్మెంట్ అంటే నథింగ్ బట్ స్టూడెంట్స్ డెవలప్మెంట్ ఫ్రెండ్స్ ఈ ఎపిసోడ్లో టూ త్రీ ఇష్యూస్ కవర్ చేయాలనుకున్నాము మొదటి అంటే మనం డిపార్ట్మెంట్కి మోస్ట్ ఇంపార్టెంట్ డే ఈ సంవత్సరంకి ఇప్పుడు వచ్చిన ఏడు రోజు తర్వాత ఉంది థర్డ్ నవంబర్ థర్డ్ నవంబర్ ఈజ్ ఎ డేట్ వెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఎన్సీఆర్టీ డిపార్ట్మెంట్లో పరక్ ప్రోగ్రామ్ కింద ఒక స్టేట్ ఎడ్యుకేషనల్ అచీవ్మెంట్ సర్వే ఒక అసెస్మెంట్ టెస్ట్ ఒక ఎగ్జామినేషన్ ఒక కాంపిటెన్సీ అవుట్కమ్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు దాదాపు ఇరవై ఏడు వేలు స్కూల్లో వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ సెకండ్ స్కూల్ మనం స్టేట్లో ఉన్న స్కూల్లో ఎగ్జామ్ కండక్ట్ అవుతుంది థర్డ్ క్లాస్లో సిక్స్త్ క్లాస్లో నైన్త్ క్లాస్లో పిల్లలకి మనం స్టేట్తో వేరే స్టేట్లో డిఫరెన్స్ ఏమిటంటే ఈ ఎగ్జామ్ మనం స్టేట్లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ స్టూడెంట్స్ ఇంగ్లీష్ మీడియంలో రాస్తున్నారు మనం దేశంలో ఉన్న ఏ స్టేట్లో అంత హై పర్సెంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంగ్లీష్ మీడియంలో రాయట్లేదు ఈ అందరి పిల్లలు కూడా మీ అందరికీ తెలుసు థర్డ్ క్లాస్ కానీ సిక్స్త్ క్లాస్ కానీ నైన్త్ క్లాస్ పిల్లలు కూడా మనం స్టేట్లో ఈ జర్నీ ఇంగ్లీష్ మీడియం లో ఒక ఇన్స్ట్రక్షన్ రాడని జర్నీ కూడా మనం టూ థౌజండ్ ట్వంటీ నుంచి జూలై నుంచి స్టార్ట్ అయింది కానీ ఇట్ ఈజ్ ఓన్లీ త్రీ ఇయర్ ఓల్డ్ జర్నీ ఈ పిల్లలు ఎవరిప్పుడు నైన్త్లో ఉన్నారు సిక్స్త్లో ఉన్నారు వాళ్ళు ఇప్పుడు వరకు ఒక స్టేట్ ఎగ్జామ్ కూడా రాయలేదు ఇప్పుడు సడన్గా వాళ్ళు నేషనల్ లెవెల్ ప్రోగ్రాం రాస్తున్నారు కాబట్టి ఈ పిల్లలకి చాలా మంచిగా ప్రిపేర్ చేసిన బాధ్యత మనమందరి మీద ఉంది ఈ ఎగ్జామ్ ఈసారి స్టేట్ అసెస్మెంట్ ఎగ్జామ్ పిల్లల ఎగ్జామ్ కాదు ఈ పిల్లలు ఈ ఎగ్జామ్ మనమందరి ఎగ్జామ్ ఈ ఎగ్జామ్లో మనకి తెలుస్తుంది మనం స్టేట్లో ఉన్న మనమందరూ లాస్ట్ త్రీ ఇయర్స్లో ఇంగ్లీష్ మీడియం కోసం ఎంత కష్టపడాము దీనికి అసెస్మెంట్ కానీ దీనికి రిజల్ట్ ఈ స్టేట్ అచీవ్మెంట్ సర్వే థర్డ్ నవంబర్ ఏం నడుస్తు జరుగుతుంది ఫెవ్ నెక్స్ట్ ఫ్రైడే అది మనంకి మనంకి ఇది ఎగ్జామ్ చెప్పి మనం భావించాలి ఈ ఎగ్జామ్లో పిల్లలు బాగా చేయాలి అంటే దీనికి వేరే సూత్రాలు లేవు ఒకే సూత్రం రేపు నుంచి ప్రతిరోజు ఈ మనం థర్డ్ క్లాస్ సిక్స్త్ క్లాస్ నైన్త్ క్లాస్ పిల్లలకి ఎస్సీఆర్టీ ఇచ్చిన మాక్ టెస్ట్ ప్రతిసారి మనం ప్రతిరోజు వాళ్ళ మాక్ టెస్ట్ వాళ్ళతో పిల్లలతో రాపించుకోవాలి ఒక ఎవరు దీనికి తప్పు రాస్తే వాళ్ళతో కాన్వర్సేషన్ చేయాలి ఎందుకు తప్పు రాశారు దీనికి మీ కాన్సెప్ట్ ఎక్కడ రాంగ్ అయిపోయింది అట్లా చెప్పి మంచిగా ప్రిపేర్ చేసుకొని థర్డ్ నవంబర్కి మనం స్కూల్కి మంచి పేరు రావాలి మన మండలికి మంచి పేరు రావాలి మనం సబ్ డివిజన్కి మంచి పేరు రావాలి మనం జిల్లాకి మంచి పేరు రావాలి తద్వారా మన రాష్ట్రంకి కూడా మంచి పేరు రావాలి ఈ ఎగ్జామ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎగ్జామ్ కూడా ఈ ఎగ్జామ్ ఆర్జేడి ఎగ్జామ్ కూడా ఈ ఎగ్జామ్ డిస్ట్రిక్ట్ డియూ ఎగ్జామ్ కూడా ఈ ఎగ్జామ్ డిప్టీ డియూ ఎగ్జామ్ కూడా ఈ ఎగ్జామ్ ఎంయు ఎగ్జామ్ కూడా ఈ ఎగ్జామ్ హెడ్ మాస్టర్ ఎగ్జామ్ కూడా ఈ ఎగ్జామ్ ఆ సబ్జెక్ట్ టీచర్ ఎగ్జామ్ కూడా చెప్పి నేను సమాపంగా మీ అందరికీ నేను అప్పీల్ చేసుకుంటున్నాము నెక్స్ట్ వన్ వీక్ మీరు చాలా సీరియస్గా తీసుకోండి ఈ స్టేట్ అసెస్మెంట్ సర్వేలో కూడా మనం పిల్లలు కూడా రిలాక్స్డ్గా ప్రిపేర్డ్గా అపేర్ అవ్వాలా తద్వారా మనం ఎంత కష్టపడి చేసాము ఇది అన్నీ కూడా మొత్తం దేశం కానీ ప్రపంచకి కూడా తెలుస్తుంది మనంకి ఉన్న ఇండికేటర్స్లో మూడు భాగాలు ఉంటాయి ఒకటే అంటే స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈరోజు దేశం గాను ప్రపంచంలో మనంతో బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సివిల్ కానీ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ పబ్లిక్ స్కూల్కి లేవు ప్రపంచంలో ఏ స్కూల్ లేవు ప్రతి క్లాస్ రూమ్లో సిక్స్త్ నుంచి ప్రతి క్లాస్ రూమ్లో ఐఎఫ్పి ఉన్నాయి ఎయిత్ నుంచి ప్రతి పిల్లల దగ్గర ట్యాబ్ ఉన్నాయి అలాగే స్కూల్స్ ప్రపంచంలో ఏ పబ్లిక్ స్కూల్ మనం ఉన్నాం స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నంబర్ వన్ మిషన్ జిఆర్ హండ్రెడ్ కింద కింద మనం పేర్ బై పేర్ ఒక చైల్డ్ బై చైల్డ్ ట్రాకింగ్ చేస్తాము ఈరోజు మనం జిఆర్ చూసుకుంటే కాంపోజిట్ జిఆర్ చూసుకుంటే దాదాపు మనం దేశంలో ఆల్మోస్ట్ మనం ఫస్ట్ ర్యాంక్లో ఉన్నాము గుంటూరు జిల్లా నంద్యాల జిల్లా చూస్తే ఆల్మోస్ట్ వాళ్ళు ప్రపంచంలో ఫస్ట్ ర్యాంక్కి వెళ్ళడానికి వాళ్ళు ప్రిపేర్ అయినారు సో యాజ్ ఫార్ ఎస్ జిఆర్ ఈస్ కన్సర్న్ అది సెకండ్ కాంపనెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ థర్డ్ ఈజ్ లెర్నింగ్ అవుట్కమ్స్ అవుట్కమ్స్ ఇండికేటర్ ఎక్కడ నుంచి వస్తుంది అంటే ఈ స్టేట్ ఎడ్యుకేషన్ అచీవ్మెంట్ సర్వే నుంచి వస్తుంది ఈ ఈ థర్డ్లో కూడా మనకి మంచి మార్క్స్ వస్తే మనం గర్వంగా దేశం ప్రపంచంలో బెస్ట్ స్టేట్గా తయారైపోయినాము ఆ మెసేజింగ్ మన ప్రపంచకి వచ్చి చెప్పి నిన్నే సమాపంగా తెలియజేస్తున్నాము ప్రతి ప్రిన్సిపల్తో కోరుతున్నాము ప్రతి టీచర్తో కోరుతున్నాము దయచేసి సాటర్డే వచ్చిన ఫ్రైడేకి వచ్చిన ఈ స్టేట్ అసెస్మెంట్ సర్వే మీరు చాలా సీరియస్గా తీసుకోండి చెప్పి మీరు స్టూడెంట్స్కి కూడా అలాగా మోటివేట్ చేయండి చెప్పి నేను మళ్ళీ మీ అందరితో రిక్వెస్ట్ చేస్తున్నాను సెకండ్ త్రీ ఫోర్ వీక్స్లో ఉన్న విజిట్స్ ఆబ్జర్వేషన్స్ కూడా సంక్షిప్తంగా మీకు చెప్తాం ఫస్ట్ ఈజ్ యూటిలైజేషన్ ఆఫ్ ట్యామ్ నేమ్ నా ఆబ్జర్వేషన్ దీంట్లో ముఖ్యమైన మా అడ్రస్ ఈజ్ టు ద టీచర్స్ మనం లైఫ్లో ఎవరితో మన కలీగ్ ఉండొచ్చు మన స్వంత రిలేటివ్స్ ఉండొచ్చు మనం స్వంత ఫ్యామిలీలో ఉన్న ఇంట్లో ఉన్న పిల్లలు ఉండొచ్చు మనం ఎవరితో ఏ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఫస్ట్ మనమే చేసి చూపించాలి గాంధీ గారు చెప్పారు మహాత్మా గాంధీ చెప్పారు ఇఫ్ యు వాంట్ అ చేంజ్ యూ బీ షుడ్ బి ద ఫస్ట్ చేంజ్ బీ ద చేంజ్ విచ్ యూ వాంట్ టు సీ ఇన్ ద వరల్డ్ పిల్లలకి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ట్యాబ్లో అన్ని వీడియో చూస్తారు కానీ మనం ఒకటి కూడా చూడు ఇది కరెక్టా నేను చాలా ప్లేసెస్లో పోయి చాలా స్కూల్స్లో పోయి నేను టీచర్ స్టాఫ్ పర్సనల్గా చూసాను చూస్తే ఇప్పుడు కూడా ఆ ప్రాక్టీస్ టెస్ట్లో ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయి ఎక్సర్సైజ్లో ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయి ఇప్పుడు వరకు మన సరి చూడలేదు మనం టీచర్ సార్ స్టూడెంట్ స్టూడెంట్స్కి చెప్పాము వాళ్ళకు వాళ్ళు చేయాలని చెప్పి చెప్పడం జరిగింది మనం దగ్గర తీసుకు చూసుకోవడానికి టైం లేదు టీచర్ స్టూడెంట్స్ చూడాలి ఎందుకు మనం అట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం స్టూడెంట్స్ ఏం అబ్జర్వ్ చేస్తారు మా టీచర్ సార్ దగ్గర కూడా ట్యాబ్ ఉంది ఆయన ఎందుకు చూడట్లేదు అంటే ఆయనకి యూటిలిటీ లేదు చెప్పి ఆయన భావిస్తున్నారు ఆయన భావించి నేను ఎందుకు అట్లా ఎక్స్ భావించకూడదు యాజ్ స్టూడెంట్ మనం ఎందుకు ట్యాబ్లో వీడియో పెట్టాం ఎందుకు పెట్టామంటే స్కూల్లో మీరు లెక్చర్ చెప్తారు కొంత వీడియో కొన్ని పార్ట్ చూపిస్తారు ఇంట్లో వచ్చిన తర్వాత అది పూర్తిగా వీడియో చూస్తారు ఎక్ససైజ్ కూడా వాళ్ళు దీని మీద అటెంప్ట్ చేస్తారు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ క్వశ్చన్స్ ట్యాబ్లో మనం దీని నుంచే ఇస్తాము ట్యాబ్స్లో ఉన్న క్వశ్చన్ బ్యాంక్ నుంచి మన ప్రతి వీడియోలో ప్రతి లెసన్లో లాస్ట్లో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి దీని నుంచి కూడా ఫిఫ్టీ పర్సెంట్ క్వశ్చన్ ఇస్తామని చెప్పి ఈ ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు ఖచ్చితంగా ట్యాబ్ యూసేజ్ పెరగాలి ట్యాబ్ అల్వర్ట్ తీసుకురావాలి మీరు కూడా పేపర్లో మీరు కూడా పేపర్లో చూసే ఉంటారు హైర్ ఎడ్యుకేషన్లో కూడా వాళ్ళు ఎడెక్స్ సంస్థతో అంటే హార్వర్డ్ ప్రిన్స్ హార్వర్డ్ ప్రిన్స్టన్ ఎంఐటి కొలంబియా లాగా యూనివర్సిటీస్ నుంచి కూడా సబ్జెక్ట్ కోర్స్ వాళ్ళు ఆన్లైన్ సెల్ఫ్ లెర్నింగ్ పేస్లో తీసుకువస్తున్నారు ఇప్పుడు నుంచి మనం స్టూడెంట్స్కి అల్వర్ట్ అయితే వాళ్ళు హైర్ ఎడ్యుకేషన్లో వస్తే కూడా ఇలాగ ఆన్లైన్ కోర్సెస్ చేసుకుంటారు దట్ ఈస్ ద ఫ్యూచర్ లర్నింగ్ ఆన్లైన్ డిజిటల్ లెర్నింగ్ ఈజ్ ఎ ఫ్యూచర్ ఆ అలవాట్ మనలో రావాలి పిల్లలు కూడా అల్వర్ట్ డెవలప్ చేయాలని చెప్పి నేను సెకండ్ రిక్వెస్ట్ చేస్తున్నారు ఖచ్చితంగా నేను ఫీల్డ్లో వచ్చిన తర్వాత వెళ్ళినప్పుడు పిల్లలు ట్యాప్ చూసిన ముందు నేను టీచర్స్ ట్యాప్ చూస్తా చూస్తాము ఎంతవరకు మీరు చూసారు ఏ లెసన్ చూసారు ఎంతవరకు దీనిలో ఎక్సర్సైజ్ చేశారు ఎక్ససైజ్ మీరు చూశారు ఎన్ని క్వశ్చన్ బ్యాంక్స్లో క్వశ్చన్ చూసారు చెప్పి నేను ఖచ్చితంగా టీచర్ ట్యాప్ కూడా చూస్తాం చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను ద థర్డ్ థింగ్ ఈజ్ అగౌ అబౌట్ ఇంప్రూవింగ్ ద ఇంగ్లీష్ ఆఫ్ ద స్టూడెంట్స్ నేను చాలాసారి సందర్భంలో చెప్పా ఓన్లీ ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసిన బాధ్యత ఓన్లీ ఇంగ్లీష్ టీచర్ గారి మీద లేదు ఇంగ్లీష్ టీచర్ గారు కూడా ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేయాలా పిల్లలకి ఇంగ్లీష్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇట్ ఈస్ ఆల్సో రెస్పాన్సిబిలిటీ ఆఫ్ సోషల్ సైన్స్ టీచర్ ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ సైన్స్ టీచర్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మ్యాథ్స్ టీచర్ కూడా సో ఒక ఇంగ్లీష్ ఆఫ్ మ్యాథ్స్ ఉంది ఇంగ్లీష్ ఆఫ్ సోషల్ సైన్స్ ఉంది ఇంగ్లీష్ ఆఫ్ సైన్స్ ఉంది కాబట్టి మీరు అందరు కూడా టీచర్స్ కూడా ఇప్పుడు వాళ్ళు అందరు నోట్స్ రాసినప్పుడు కూడా మీ నోట్స్ కరెక్ట్ చేసినప్పుడు కంటెంట్తో పాటు వాళ్ళ ఇంగ్లీష్ కూడా కరెక్ట్గా చూడండి చెప్పి నేను మళ్ళీ మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను పది పదిసారి నేను చెప్తున్నా దయచేసి మనంలో ఎవరికి దేవుడు అధికారం ఇవ్వలేదు దట్ పిల్లలకి విదౌట్ ప్రిపేర్ చేసి ఎగ్జామ్లో కూర్చోపెట్టడం దీని నుంచి పెద్ద నేరం లేదు ఇంత ద్వారా ఒక పిల్లలు ఉన్నారు మనకి ఎగ్జామ్లు కూర్చోపెడతాము వాళ్ళకి సిలబస్ చెప్పలేదు వాళ్ళ నోట్బుక్ కరెక్ట్ చేయలేదు వాళ్ళ వెళ్ళి మన ఎగ్జామ్లో వెళ్ళినప్పుడు వాళ్ళ కాన్ఫి కాన్ఫిడెన్స్ మంచిగా ఉంటుందా మనం లెటస్ పుట్ అవర్ సెల్ఫ్ ఇన్ హిస్ ప్లేస్ ఆర్ హర్ ప్లేస్ నాకు నాకు టీచర్ గారు నాకు సిలబస్ చెప్పలేదు నాకు టీచర్ గారు నా నోట్స్ కరెక్ట్ చేసి చెప్పలేదు నేను రాసిన కరెక్ట్ ఉందా లేదా ఇప్పుడు సిలబస్ కామనే కదా ఎగ్జామ్ పేపర్ కామనే కదా ఒక స్కూల్లో అన్ని 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 మొత్తం సిలబస్ చెప్పారు ఇంకొక స్కూల్లో తక్కువ సిలబస్ చెప్పారు తక్కువ సిలబస్ చెప్పిన స్కూల్కి క్వశ్చన్ క్వశ్చన్ పేపర్ వేరే ఉంటుందా లాస్ట్ టూ వీక్స్ వెళ్ళిన స్కూల్లో మళ్ళీ చూసాం చూస్తే చాప్టర్ ఒక రెండు చాప్టర్ చెప్పలేదు నేను టీచర్ గారితో అడిగాం ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ కూడా చూ తీసుకొని నేను చూపించాం సరే ఇది ఎగ్జామ్ పేపర్ ఉంది ఇది మూడు క్వశ్చన్స్ వచ్చినాయి ఈ మూడు క్వశ్చన్స్ మీరు ఆ చాప్టర్ చెప్పలేదు పిల్లలు కూర్చొని ఏం రాసి ఉంటారు టీచర్ గారు చెప్పారు సార్ మా ఆరోగ్యం బాగలేదు మీ ఆరోగ్యం బాగలేకపోతే హెడ్ మాస్టర్ గారు ఆ అరేంజ్మెంట్ వేరేకి వేరే టీచర్కి వచ్చు కదా మన దగ్గర ఒక ఫెసిలిటీ ఉంది కదా అడిషనల్ ఛార్జ్ ఇవ్వడానికి మనం అందరి దగ్గర మనం అందరూ ఆర్ ఆరు పీరియడ్స్ చెప్తాము రెండు పీరియడ్స్ మాకు రిజల్ట్స్ ఉన్నాయి కదా రిజల్ట్స్లో ఆయన చెప్పచ్చు కదా అది చెప్పకుండా పిల్లలకి వితౌట్ ప్రిపరేషన్ ఎగ్జామ్లో కూర్చోపెట్టడం ఎంతవరకే నేను ఆయన కూర్చొని అప్పుడు ఆయనకి ఏ క్వశ్చన్ వచ్చింది అని క్వశ్చనే తెలియదు అటెంప్ట్ చేసిన తర్వాత కరెక్ట్ రాస్తామా తప్పు రాస్తామా వేరే విషయం ఆ క్వశ్చన్ ఏ తెలియదు అంటే దీని నుంచి పెద్ద నేరం ఉండదు కాబట్టి దయచేసి నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాము ఫర్ మీ ఇట్ ఈస్ నాన్ నెగోషియబుల్ మళ్ళీ ఇప్పుడు హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ ఫిఫ్టీన్త్ నవంబర్కి వస్తుంది నా విజిట్లో నేను లాస్ట్ టైం కూడా చెప్పాం నా విజిట్లో ఉన్న స్కూల్ నేను నేను చాట్ జీపీటీలో మా దగ్గర అన్ని కోర్ట్స్ ఉన్నాయి స్కూల్స్ కోడ్స్ అన్ని స్కూల్ కోడ్స్ తీసుకొని నేను చాట్ జీపీటీలో పెడతాను ఫ్రైడే పెట్టిన తర్వాత ఫ్రైడే మార్నింగ్ చాట్ జీపీటీ మాకు ఒక స్కూల్ పేరు ఇస్తుంది నేను ఫ్రైడే ఆఫ్టర్నూన్కి డియో గారికి జిల్లా పేరు చెప్తాను ఫ్రైడే నైట్కి మండల్ పేరు చెప్తా సాటర్డే మార్నింగ్ నేను డియో గారికి స్కూల్ పేరు చెప్తున్నాను నేను ఎవ్వరికి చెప్పట్లేదు హండ్రెడ్ పర్సెంట్ సర్ప్రైజ్ హండ్రెడ్ పర్సెంట్ ర్యాంటర్ కాబట్టి మీరు దయచేసి మనం మేము నా విజిట్ మీ స్కూల్లో మనం సెలబ్రేట్ చేయాలి పిల్లలకి మనం సెలబస్ చెప్పకుండా నోట్ కరెక్ట్ చేయకుండా నోట్ కూడా కరెక్ట్ చేసినంటే పేరు మాత్రంలో కరెక్ట్ చేసాము తప్ప మనసా కర్మతో కరెక్ట్ చేయలేదు అలాగా సీన్ నేను చూడకూడదు చెప్పి నేను 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 దేవుడు ప్రార్థనిస్తున్నాము వెళ్ళినప్పుడు సెలబ్రేషన్ ఉండాలి అందరు కలిసి కలిపి సెల్ఫీ తీద్దాం అందరు బాగా కవర్ చేశారు సిలబస్ బాగా కవర్ చేశారు నోట్స్ బుక్స్ కరెక్ట్ అయ్యింది చెప్పి నేను స్వభావంగా తెలియజేస్తున్నాను ఇంకొకటి చాలా బాధాకరంగా నేను లాస్ట్ విజిట్లో నుండి చూశాను మనం అందరు జర్నీ పిల్లలకి గ్లోబలీ ఎంప్లాయబుల్గా తయారు చేయడం బెస్ట్ జాబ్స్ మా పిల్లలకి రావాలి ఆంధ్రప్రదేశ్లో చదువుకున్న ప్రతి గవర్నమెంట్ స్కూల్ చదువుకున్న పిల్లలకి బెస్ట్ జాబ్ ఇవ్వాలని మనం అందరం భావిస్తున్నాం దీనికోసం మనం అందరం ప్రయత్నం చేస్తున్నాం బెస్ట్ జాబ్ రావాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో వాళ్ళకి నైపుణ్యం రావాలి ఇందుకు ఇంగ్లీష్ మీడియం అవసరం రీసెర్చ్ చాలా స్టడీస్ చెప్పింది ప్రపంచంలో ఉన్న వెబ్సైట్స్ ఆల్ వెబ్సైట్స్ సిక్స్టీ పర్సెంట్ వెబ్సైట్స్

అండ్ ఫోర్త్ ఎవరి ఇంగ్లీష్ ఇంగ్లీష్ బాగా ఉన్న వాళ్ళకి మిగతా స్కిల్స్ సేమ్ ఉంటే వాళ్ళతో థర్టీ పర్సెంట్ శాలరీ ఎక్కువ ఉంది నేను చెప్పట్లేదు ఈ పెద్దలు పెద్ద పెద్ద మెకెన్జీ లాగా కంపెనీస్ కానీ బిగ్ కన్సల్టెన్సీ కంపెనీ కానీ లేకపోతే పెద్ద పెద్ద రీసెర్చ్ సంస్థ అది చెప్పింది మొన్న ఒక స్కూల్కి వెళ్ళాం వెళ్తే ఆ స్కూల్ ఉన్న సిక్స్త్ పిల్లలతో ఆడితే సెవెంటీ పర్సెంట్ పిల్లలు ఆ స్కూల్లో సిక్స్త్ క్లాస్లో ఒక రెండు ప్రైమరీ స్కూల్స్ గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ నుంచి వచ్చారు మిగతా టూ టూ థర్టీ పర్సెంట్ పిల్లలు ఒక ప్రైవేట్ స్కూల్ నుంచి వచ్చారు అంటే టోటల్ కలిపి ఈ థర్టీకి ఒక స్కూల్ ఉంది ఆ స్కూల్లో ఈ ముప్పై పిల్లలు ఫిఫ్త్ క్లాస్ లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి ఫిఫ్త్ క్లాస్ ఫోర్త్ క్లాస్ థర్డ్ క్లాస్ ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నారు థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ ఇంగ్లీష్ మీడియం చదివిన తర్వాత మనంకి ఎవరు అధికారం ఇచ్చారో సిక్స్త్ క్లాస్ ఆ స్కూల్లో చూస్తే సిక్స్త్ క్లాస్ తెలుగు మీడియంని నాన్ ఇంగ్లీష్ మీడియంలో చెప్తున్నారు తెలుగు మీడియంలో చెప్తున్నారు అక్కడ పక్కన ఇంకా స్కూల్ చూస్తే విదిన్ త్రీ కిలోమీటర్ సరే ఇది చాలా రిమోట్ ఉంది ఆ ఏరియాలో అట్లే కల్చర్ ఉంది చూస్తే పక్కన టూ త్రీ కిలోమీటర్ రేడియస్లో ఇంకొక హై స్కూల్ ఉంది ఈ స్కూల్స్ నుంచి ఇదే స్కూల్ నుంచి త్రీ టూ నేను ఫోర్ స్కూల్ అని చెప్పాం కదా ఆ స్కూల్ నుంచి కొంతమంది పిల్లలు ఈ ఈ హై స్కూల్కి వెళ్తున్నారు కొంతమంది పిల్లలు ఆ వేరే హై స్కూల్కి వెళ్తారు అక్కడ అందరు ఇంగ్లీష్ మీడియం చెప్తున్నారు సేమ్ ఫీడింగ్ స్కూల్స్ same two high schools same teachers management nandu jila parishad management what was the difference leadership motivation of headmasters motivation of teachers they are and me with a folded hand i am requesting all of you please don't do these type of mistakes please don't do this type of injustice ilaga injustice mundu పిల్లలకి చేయకూడదు రాను రాను వాళ్ళకి ఇంకా ఇంగ్లీష్లో మనం బాగా ఇంప్రూవ్ చేయాలా చెప్పి మనం ఒక లక్ష్యం పెట్టాలా తప్ప ఒక డిగ్రెషన్ లాగా థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఇంగ్లీష్ మీడియం చెప్పి సిక్స్త్ మళ్ళీ తెలుగు మీడియంలో తీసుకోవడం అంటే ఇట్ ఇస్ నాట్ ఎ కరెక్ట్ అప్రోచ్ చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నాము థర్డ్ నవంబర్కి నేను కూడా కొన్ని స్కూల్స్ తిరుతాం Let's make all of us. Let's work very hard for last one week, and for third November, let's make it a memorable day in the history of uh, uh, school education department of Andhra Pradesh. Cheppi, e episode, to close, Have a good weekend. Have a good next week, and all the best for the third November Friday program. Thank you.